జిల్లాలో యూరియా కోసం అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారు. పంట పొలాలను వదిలి యూరియా కోసం రైతులు ఉదయం నుండి క్యూలైన్లో పడిగాపులు కాస్తున్నారు. కొన్ని చోట్ల పోలీసు బందోబస్తు మధ్య యూరియా బస్తాలను పంపిణీ చేస్తున్నారు. అన్నదాతలు తమ పంట పొలాలను రక్షించుకోవడానికి యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారు. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీల వద్ద రైతులు యూరియా బస్తాల కోసం క్యూలు కడుతున్నారు. జిల్లాలోని డిచ్పల్లి, దర్పల్లి, సిరికొండ మండలంలో ప్రాథమిక సహకార సంఘం ముందు ఉదయం నుండి రైతులు యూరియా కొరకు క్యూలైన్లో వేచి ఉన్నారు. క్యూలైన్లలో అధికంగా మహిళా రైతులు బారులు తీరారు. దర్పల్లి మండల కేంద్రంలోని సొసైటీలో అధిక సంఖ్యలో రైతులు యూరియా కోసం రావడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆలస్యంగానైనా ఈ సంవత్సరం వర్షాలు అధికంగా పడడంతో రైతులు పంటలను పూర్తి స్థాయిలో సాగు చేశారు. వరి నాటు వేసి నెల రోజులు గడిచిపోయినా ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో యూరియాను పంపిణీ చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరి పంటలకు రెండో దఫా యూరియా వేయకపోతే దిగుబడి తగ్గి పంట దెబ్బతింటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో మందులను పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఒక రైతుకి రెండు యూరియా బస్తాలను అధికారులు పంపిణీ చేశారు. కొందరు రైతులు యూరియా లభించకపోవడంతో వెనుదిరిగారు. కొన్ని చోట్ల రైతులకు తగ్గట్లు యూరియా లేకపోవడంతో సొసైటీలను మూసివేశారు. యూరియా ఉన్న చోట సొసైటీ అధికారులు పోలీసు బందోబస్తు మధ్య రైతులకు యూరియాను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి పంటల సాగుకు అవసరమైన మేర యూరియాను సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కొరత చాలా ఇబ్బందిగా ఉన్నది. దీనికి రైతులు చాలా నష్టపోతున్నారు. రైతులకు 40% కూడా ప్రభుత్వం పంపిణీ చేయడం లేదు. ఇప్పటికి రెండు దఫాలుగా లోడ్ వచ్చినా మరి సరిపోవడం లేదు. ఎప్పుడు ఇస్తున్నారో రైతులకు తెలియని పరిస్థితి ఉన్నది. రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు క్యూలో నిలబడి అందడం లేదు. పొద్దు నుంచి సాయంత్రం వరకు కూడా ఉపవాసంతో ఉండి పంట పొలాల పోక పిల్ల చెల్ల భార్య బిడ్డలను బదిలి యూరియా కొరతకే తిరుగుతున్నాం. యూరియా ఉత్పత్తిలో ఒమాన్ దేశానికి ఎగుమతి చేయడం జరుగుతున్నది. వలన రైతులకు తీవ్రంగా ఉంది. పంట పొలంలో ఉండి సప్లై లేక మన రైతులు నష్టపోతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా పూర్తి సబ్సిడీ ఇచ్చి ఎరువులు యూరియా 2020 కాంప్లెక్స్ ఎరువుల కొరతను లేకుండా చూసి రైతులకు సరఫరా చేయాలని సార్. మాకు ఇక్కడ యూరియా బాగా కొట్టువైతే ఉంది. మాకు ఇక్కడ ఊళ్ళో బాగా ఇబ్బందులు అవుతున్నాయి. మంచికి ఒక సంచి కూడా వస్తలేదు. ఎకరంకి ఒక సంచి చల్లమన్నా కానీ మాకు సరిపోతలేదు. యానంపల్లికి 200, సుద్దపల్లికి 200, రెండు గోదాములలో 400 సంచి వస్తే 7.5 మంది ఉన్నాం ఇక్కడ. ఎక్కడిది మాకు సరిపోతలేదు. మేమేం చేయాలా? మా పరిస్థితి ఏంటి?